5 కోట్ల వరకు మేము ఎస్టిమేట్లు ఇప్పించున్నాము. 2 కోట్ల 10 లక్షలకి ఆల్రెడీ సేవా పెన్షన్లు పెరుస్తున్నారు. అలాగే పెన్షన్లకు వచ్చి 120 పెన్షన్లు కొత్తగా ఇచ్చాము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. లోన్లు బీసీ లోన్లు కానీ ఎస్సీ కార్పొరేట్ లోన్లు కానీ కాపు కానీ అవి కూడా మనం డివిజన్లో ఇచ్చున్నాయి. ఇప్పుడు 150 కోట్లు వర్కులు తీసుకున్నాం రెడీగా. వారంలో పిలుస్తారంటున్నారు. ఇది ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎమ్మెల్యే నగరంలో సైకిల్ యాత్రలో ఈరోజు మన ఎమ్మెల్యే గారు పాల్గొన జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న నియోజకవర్గంలో ఎంగోటి ముఖ్యంగా ఈ 20 డీజిల్ కి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. హరిబాబు గారు యొక్క సహాయ సహకారంతో ఈ వార్డులో సుమారు 5 కోట్ల వర్కులు కూడా పెట్టడం జరిగింది. దానిలో సుమారు 2 కోట్ల 10 లక్షల వర్కులు కూడా స్టార్ట్ అయినాయి. మిగతా అన్ని టెండర్ డ్రెస్లో ఉన్నాయి. పెన్షన్లు కానీ అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కానీ ఈ వార్డు ముందుగా ఉందానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ వార్డు అధ్యక్షులు శ్రీ హరిబాబు గారు వారి కమిటీ మొత్తం కూడా ఇన్ఛార్జ్ నాకు తోడ్పాటు అందించి ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను కూడా మన సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఇప్పుడు మన 20వ వార్డు డివిజన్ అధ్యక్షులు జోయిపాటి హరిబాబు గారికి, అట్లానే కార్యదర్శి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక హోదా యొక్క గొప్పతనాన్ని మనం జనాల్లో తీసుకుపోవాలా. ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది వస్తే మన రాష్ట్రం బాగుంటుంది, ప్రతి ఒక్కరు బాగుంటారనే నినాదాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పబ్లిక్ యొక్క ఇష్యూగా తీసుకొని జనానికి తెలియజేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాలోనే ఉన్నది. 20వ డివిజన్లో సైకిల్ యాత్ర పెట్టాం. 20 డివిజన్లో ఉండే వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడదామని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికి కూడా తెలుసు, రోజుకి 4-5 డివిజన్లు రోజు తిరుగుతూ ఉన్నాం. అవన్నీ కూడా దాని పద్ధతి ప్రకారంగా ఈరోజు మన డివిజన్కి మేమంతా రావటం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 2 అంశాల మీద ఈరోజు మేమంతా కూడా రోజుకు 5 డివిజన్ల మీద మేము తిరుగుతూ ఉన్నాం. ఒకటి, ఈరోజు ఏదైతే చట్ట ప్రకారంగా చేయకుండా విభజన చేసి మన రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేసిన కేంద్ర ప్రభుత్వం దాని ఏ విధంగా ఉందో దాని మీద అవన్నీ కూడా ఒకసారి మీరు తెలియపరచడానికి దాని మీద ఒక అంశం మీద వచ్చాం. 2వది వచ్చేసి మన డివిజన్లో మన వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారు, ఇంకా ఇంపార్టెంట్ అయిన పనులు ఏవైతే పెండింగ్లు ఉన్నాయి, మనం మ్యాక్సిమం మా నోటీస్కి వచ్చినవన్నీ కూడా పనులు చేశాం. ఇంకా కూడా చేయకుండా ఇంకా ఏమైనా ఇబ్బందులు పడి వెనకాల ఆగిపోయినవి ఏమైనా ఉన్నాయేమో అవి కూడా తెలుసుకుందాం అని చెప్పి ఈ 2 పనుల మీద మేమంతా కూడా ఈరోజు రోజుకి 5 డివిజన్ లెక్కన ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది చూస్తే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఈరోజు మనకి ఈ 4 సంవత్సరాలు అయిపోయినా కూడా కనీసం కొన్నైనా కూడా మనకి చేయాల్సిన బాధ్యతలో వాళ్ళు సత్యంగా చేయకుండా ఈరోజు ఉండే బీజేపీ ప్రభుత్వం కూడా మన ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మీరు అన్నీ కూడా చూశారు, వాళ్ళు పంపించిన దానికి కూడా ముఖ్యమంత్రి గారు పూర్తిగా 50 పైసలతో సహా పూర్తిగా వాళ్ళందరికీ కూడా మనకు చూపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా కూడా 29 సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు.
ఇక్కడ ఉండే ఇబ్బందులన్నీ కూడా వివరించారు. అయినా కూడా వాళ్ళు కనీసం ఏదో ఇబ్బంది పెట్టాలని మనస్తత్వంలో మన జరిగిన లాస్ట్లో 4 సంవత్సరాలు చూసాం. ఇంకా వీళ్ళు చేయరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళతో తెరదెంపులు చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు ప్రచారంలో కూడా ఆ రోజు వెంకట సాక్షిగా మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాం, తప్పకుండా వీళ్ళని ఆదుకుంటామని చెప్పేసి చెప్పిన ప్రధానమంత్రి ఈరోజు మాట తప్పి మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళ ఆలోచనలు ఒకటే, ఈరోజు మోడీ గారు నియంతలాగా అన్ని రాష్ట్రాల్లో ఆయన కనుసైగల్లో ఉండాలి, అదేవిధంగా అన్ని దగ్గర బీజేపీ రావాలి అనే దృద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. మన కళ్ళ ముందు జరిగిన మన తమిళనాడుది కూడా మనం చూసాం. తమిళనాడులో ఎప్పుడైతే జయలలిత చనిపోయిందో దాన్ని చిరునామల్లం చేసేసి ఈరోజు ఎవరైతే వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన విధానంలో ఈరోజు చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లా ఒక్కొక్కరిని ద్రైవాంతం చేసి వాళ్ళు ఎక్కడ లేని పార్టీని వాళ్ళను కూడా రాష్ట్రంలోకి రావాలని, ఈరోజు నార్త్ అంతా అయిపోయింది సౌత్లో కూడా వాళ్ళదంతా కూడా చేసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అందరికి కూడా ఇప్పుడు ఉండే పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా తెలియపరచాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రెండవ అంశం వచ్చేసి ఏది మన డివిజన్లో, మన డివిజన్లో నాకు తెలిసినంత వరకు అన్ని కార్యక్రమాలు చేపించాం. ఇంకా కూడా డ్రైనేజెస్ ఈ రోడ్డు అయితే నాకు తెలిసి పక్కనే మన కంపెనీ కూడా ఉంది, ఈ రోడ్డు అంతా కూడా వర్షం పడితే మొత్తం బ్లాక్ అయిపోయేది. ఈ కాలం అంతా కూడా ఇక్కడ పోవటానికి రోడ్లో వచ్చే వాళ్ళకు కూడా వల్లయ్యని పరిస్థితుల్లో అంతకుముందు 15 సంవత్సరాలు ఒక అతను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ సమస్యలు ఏదైనా ఉంటే మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ ఇవన్నీ కూడా చెప్పుకునే విధంగా ఈరోజు ప్రతి డివిజన్లో పార్టీ ఆఫీసులు చేశాం. దీనికి కూడా మేము పార్టీ ఆఫీసు ప్రతి ఒక్కరికి కూడా బాక్సులు ఇస్తున్నాం. ఏదైనా కూడా కంప్లైంట్ మీరు చెప్పుకోలేని ఉన్నా కూడా ఆ బాక్స్లో వేస్తే ప్రతి నెల 1వ తారీఖు ఆ బాక్స్ ఓపెన్ చేస్తాం, చూస్తాం దానికి ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. ఈ విధంగా ఒక్కొక్కటి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎప్పుడు లేని విధంగా పార్టీ కూడా స్ట్రెంగ్త్ అవ్వాలి, పార్టీ కార్యకర్తలు బాగుండాలి, దాంతోపాటు పార్టీ కార్యాలయంతో పాటు పార్టీ కూడా ముందుకు పోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో చేయాల్సిన పనులు రాత్రి మొగుళ్ళు కష్టపడ్డాం, మనం చేయాల్సిన పనులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం ఇక్కడ ఒంగోలులో చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది కూడా మీ అందరికీ తెలుసు. దాని పద్ధతి ప్రకారంగానే ఇంకా ఏదైతే మిగిలినయో అవి కూడా మనం పూర్తి చేస్తాం. తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఒంగోలుని మార్పు తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు లేని ప్రతి కుటుంబంలో ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ